రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో గల రెసిడెన్షియల్ బిర్జి పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పెద్దపల్లి మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఉన్న రెసిడెన్షియల్ బిర్జి పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ బిర్జి పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ కిటికీలకు జాలీలు ఏర్పాటు, ఇంకుడు గుంత నిర్మాణం, స్లాబ్ మరమ్మతులు, త్రాగునీరు కోసం ఆర్ఓ ప్లాంట్ లేదా వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఐదవ తరగతి గదిలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ తెలుగు, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో విద్యా బోధన గురించి విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారం నాణ్యత వివరాలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సిబ్బంది మరింత కృషి చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలు తెలుసుకొని విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు విద్యార్థులు కొంత సమయం మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాల ముందు భాగంలో మొక్కలను పెంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, పిఆర్డిఈ శంకరయ్య, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న, పాఠశాల ఇన్ఛార్జి డి సతీష్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.